హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 6th week నామినేషన్స్లో టోటల్గా 10 మెంబర్స్ నామినేట్ అవ్వడం జరిగింది. సో ఒక్క ఓటు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్లోకి తీసుకొచ్చారు. ఇక టోటల్గా ఈ 10 మెంబర్స్కి ఈ వారం ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. జస్ట్ ఇప్పుడే ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినాయి కాబట్టి కరెక్ట్ ఓటింగ్ పొజిషన్ అనేది మనకి రేపటికైతే క్లారిటీ వస్తుంది. సో ఇప్పటికైతే ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఓవరాల్గా ఓటింగ్ చూసుకుంటే మనకి 2nd week నుంచి బిందు నామినేషన్స్లో ఉంటూ వస్తూ ఉంది. సో అప్పటి నుంచి కూడా తను టాప్1 పొజిషన్లో ఉంది. ఇక 2nd ప్లేస్లో అయితే యాంకర్ శివ ఉంటున్నాడు. సో తను కూడా ఎప్పుడు సేమ్ ప్లేస్లో కొనసాగుతూ వస్తున్నాడు. ఇక ఈ వీక్ 3rd పొజిషన్లో హమీద ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే తను ఈ రోజు తన పర్ఫార్మెన్స్ అయితే తను 100% ఇచ్చింది, తను బాగా డిఫెండ్ చేసుకుంది కాబట్టి ఓటింగ్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 4th పొజిషన్లో అజయ్ ఉండే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అజయ్కి అఖిల్ ఓటింగ్తో పాటు తను ఇప్పుడిప్పుడే పెంచుకుంటున్న క్రేజ్తో పాటు ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నది. ఇక నెక్స్ట్ 5th ప్లేస్లో అయితే మహేష్ విట్ట, అషు, నటరాజ్ మాస్టర్ ఈ ముగ్గురు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మొమైత్ ఓటింగ్కి ఇప్పుడు ఎలా ఉంటుందనేది మనం గెస్ చేయలేం, ఎందుకంటే తను 1st వీక్లోనే ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఈ వీక్ ఓటింగ్ ఎలా ఉండబోతుంది అనేది అయితే మనం గెస్ చేయలేము. ఇక రేపైతే మనకి ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ లీస్ట్ ప్లేస్లో మిత్రా శర్మ అలాగే శ్రవంతి వీరిద్దరు ఉండే ఛాన్స్ ఉంది. వీరిద్దరితో పాటు మరొక ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉంటారు. అంటే టోటల్గా 10 మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి 4 మెంబర్స్ వరకు డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది. మోస్ట్లీ మిత్రా శర్మ అలాగే శ్రవంతి, ఇక నటరాజ్ మాస్టర్ కూడా డేంజర్ జోన్లో ఉండవచ్చు. ఇక మొమైత్ ఖాన్ ఈ 4 కూడా డేంజర్ జోన్లో ఉండే ఛాన్స్ ఉంది. అలాగే అషు కూడా డేంజర్లో ఉండే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఓపెన్ అయిన ఓటింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు ఇక్కడ కొన్ని ఓటింగ్ పోల్స్ ఇవ్వడం జరిగింది. సో రేపటికైతే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి రేపటి వీడియోలో ఓటింగ్ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. సో ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఆ ఇద్దరు ఎవరో చూసేద్దాం. మీరైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.